హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్న క్వశ్చన్ వచ్చేసి ఆర్థోగ్రాఫిక్ ప్రొజెక్షన్స్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, డ్రా ద ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఆఫ్ అన్ ఐసోమెట్రిక్ వ్యూ ఆఫ్ ఐ బ్లాక్ ఈజ్ షోన్ బిలో. సో మనకి ఇక్కడ ఏదైతే కింద ఒక బ్లాక్ ఇచ్చారో అది ఐ షేప్లో ఉంది. సో దీని యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ, టాప్ వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ అనేది డ్రా చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో మనకి ఏదైతే యారో మెన్షన్ చేస్తున్నారో ఎక్స్ అని, అది మనకి ఫ్రంట్ వ్యూ అని అర్థం. సో మనకి చూడడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూ అనేది ఐ షేప్లో ఉంది కాబట్టి, సో ఫస్ట్ మనకి ఇచ్చిన డైమెన్షన్స్ ప్రకారంగా ఐ ఫ్రంట్ వ్యూ అనేది డ్రా చేసుకుందాం. సో మనకి ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ 40mmలో మనకి ఈ పార్ట్ ఎలా వచ్చిందంటే, కింద మనకి ఇక్కడ డయాగ్రామ్లో మనం చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ 20mm అని ఇచ్చారు, లైక్ కింద ఉన్న స్ట్రైట్ పార్ట్. సో ఇది 20mm కాబట్టి 40mmలోని ఇక్కడ 10mm, ఇక్కడ 10mm, ఈ మధ్యలోది 20mm తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టాప్ వ్యూ అనేది డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కింద ఉన్న పార్ట్లో మనకి ఈ ఐ బ్లాక్లో బేస్ పార్ట్ అనేది మనకు ఒక పెద్ద రెక్టాంగిల్ అనేది కనిపిస్తుంది. సో ఆ పెద్ద రెక్టాంగిల్ ఫస్ట్ డ్రా చేసుకొని దాని మీద అప్పుడు మనకి ఏదైతే ఐ బ్లాక్ అనేది టాప్ వ్యూలో మనకి ఒక చిన్న రెక్టాంగిల్ కనిపిస్తుందో అది డ్రా చేసుకోవాలి. సో ఫస్ట్ మనం కింద బేస్ అనేది డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు పైన ఉన్న పైన కనిపించే పార్ట్ ఇక్కడ ఎలా డ్రా చేయాలంటే, మనకి ఇక్కడ కరెక్ట్గా మనం అబ్జర్వ్ చేస్తే మనకి 60mm కింద ఏదైతే బేస్ ఉందో దానిలో మనకి 40mm అనేది సైజ్ తీసుకోవాలి. సో మనకి ఇక్కడ ఇది 40mm కదా టాప్ వ్యూ. సో ఇప్పుడు దీని నుంచి ఎగ్జాక్ట్గా కిందకి మనం లైన్స్ అనేది ప్రొజెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదిలాగా ప్యారలల్గా లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఈ ఓన్లీ ఈ సైజ్, ఈ బ్లాక్ సైజ్ మనకి ఎంత ఇచ్చారంటే 20mm కదా. సో ఇప్పుడు మనం ఈ 40mmలో 20mm అనేది తీసుకుంటాం. సో 20mm ఎలా తీసుకుంటాం అంటే 40కి మనకి హాఫ్ ఎంత, 20 కదా. సో 20 మిడ్ పాయింట్ పెట్టుకొని ఇటు నుంచి ఒక 10mm అండ్ ఈ పాయింట్ నుంచి రైట్ సైడ్ 10mm కింద తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా 20mm అనేది వస్తుంది. సో ఇప్పుడు 20mm బ్లాక్ని డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు మనం టాప్ నుంచి చూస్తే మనకి ఇంటర్నల్ పార్ట్ ఈ పార్ట్ అనేది కనిపించదు, ఓన్లీ మనకి ఈ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. సో మధ్యలో ఇది అనేది కనిపించదు. సో ఇక్కడ ఈ పార్ట్ ఉందని తెలియడానికి మనం ఈ పార్ట్ని ఇలాగ కిందకి ప్రొజెక్ట్ చేసి దాంట్లో డాషెస్తోని మనం ఇండికేట్ చేస్తాం, అంటే ఈ పార్ట్కి కింద ఇంకో పార్ట్ ఉందని చెప్పడానికి. సో ఇప్పుడు మనకి టాప్ వ్యూ అనేది ఇలా వస్తుంది డైమెన్షన్స్తో ఎగ్జాక్ట్గా గీస్తే. సో దాని తర్వాత మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది డ్రా చేయాలి. సో మనం లెఫ్ట్ సైడ్ వ్యూ నుంచి చూస్తే ఓన్లీ ఈ స్ట్రైట్ పార్ట్ అండ్ కింద ఈ పార్ట్ తప్ప ఇంకా మనకి ఇంకేం కనిపించదు. సో మనం చూసుకుంటే ఇప్పుడు ఈ సైడ్ మాత్రమే మనం ఇప్పుడు డ్రా చేస్తామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ నుంచి చూస్తే ఓన్లీ స్ట్రైట్ బ్లాక్ కనిపిస్తుంది కదా, అండ్ కింద బేస్ పార్ట్ వచ్చేసరికి 40mm, అంటే టాప్ పార్ట్ మనం ఒక 20mm తీసుకుంటాము అండ్ కింద పార్ట్ వచ్చేసరికి మనం 40mmతో తీసుకుంటాం. సో ఫైనల్గా మనకి ఆన్సర్ అనేది ఇలా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ.